బైబిల్ స్టడీ కోసము కూడి వచ్చిన ప్రతి సహోదరి సహోదరులకి యేసుప్రభు పేరట వందనాలు. పోయిన దినములు మనము ఏలీసా గారు చేసిన మొదటి అద్భుతము నేర్చుకున్నాం. ఈ రాత్రి ఏలీసా గారు చేసిన రెండవది అద్భుతములు కొన్ని మాటలు చెప్పి ముగించడానికి ఇష్టపడుతున్నాం. దానికి రెండు రాజుల పుస్తకము రెండవ అధ్యాయము 19 నుండి 22 వరకు చదవండి. రెండు రాజుల పుస్తకము 19 అధ్యాయము నుండి 19 వాక్యం నుండి 22 వరకు. ఈ పట్టణమున చోటు రమ్యమైనది, మా ఎలినవాడైన నీకు కనబడుచున్నది, కాని నీళ్లు మంచిది కావు, అందుచేత భూమి నిసారమై ఉన్నదని ఏలీసుతో అనగా, అతడు కొత్త పాత్రను పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊచ యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇంకా దీని వలన మరణము కలుగగా పోవును, భూమి నిసారముగా ఉండదు అనేను. కాబట్టి నేటి వరకు ఏలీసా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనము చూడవలసిన వాక్యం ఏంటంటే, ఆ పట్టణము రమ్యమైనది, కానీ పట్టణము రమ్యమైనది కానీ అక్కడ ఉన్న నీళ్లు మాత్రము మంచిది కాదు. ఇది చాలా మంది మనుషుల జీవితం ఇలాగా ఉంది. బయట చూస్తే బాగా అందంగా ఉన్నాం, లోపలు చూస్తే మంచిది కాదు. అందుకే యేసు ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం వస్తున్నాం. మార్కు సువార్త 7:20-21 వాక్యమును మనిషినికి లోపలి వచ్చినది మనిషినికి ఏం చేస్తున్నారు? అశుద్ధి చేసినట్టుగా దేవుడు వాక్యం రాయబడి ఉంది. అప్పుడు లోపలిలో, అప్పుడు మనుషులందరికీ బయట చూసినప్పుడు చాలా మంచిదిగా కనిపిస్తాం, కానీ లోపల భాగం మాత్రము మంచిది కాదు. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ నీళ్ళు మంచిది కాదని చెప్పుకున్నాం. ఇక్కడ ఆ మంచిది కాదు, ఆ నీళ్ళకి ఏలీసా గారు ఏం చేశారు? ఉప్పు వేశారండి. మనము ఇంకొక భాగములు మీరు చూసుకుంటే నిర్గమకాండము 15 వస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉందండి. నిర్గమకాండము 15 అధ్యాయములో దాని ఆ మార అదే 22 నుండి చదివితే చాలు. చూడండి, ఇక్కడ ఈ నీళ్ళ గురించి అదే చూడండి. మొదట రెండు రాజుల పుస్తకం 2:19 వాక్యంలో అక్కడ రాయబడి ఉంది, అక్కడ నీళ్ళు మంచిది కాదు. ఇక్కడ నీళ్ళు మంచిది కాదని చెప్పలేదండి, నీళ్ళు చేదుగా ఉన్నది. ఇప్పుడు దేవుడు వాక్యంలో ఇక్కడ చూడినప్పుడు 15 నుంచి మీరు చూసుకుంటే ఆ ఎర్ర సముద్రం దాటిన తర్వాత మంచి పాటలు పాడి ఆరాధన చేశారు. మంచి పాటలు పాడి ఆరాధన చేసుకున్న దేవుని బిడ్డలు మారా దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు పాటు లేకుండా ఏం చేసుకున్నారాడు? సాది ఏం చేసుకున్నారండి? ఇదే మనకు ఉన్న తప్పండి.
ఏదైనా విడుదల జరిగితే మంచి పాట ఆరాధన తర్వాత మన జీవితం ఏదైనా చేదై కలిగిన అనుభవం వస్తే వస్తుకుంటే మనసును వెండనేమవుతున్నది అప్పుడున్న పాట లేదు ఆరాధన లేదు దేవుని విరోధంగా సనగలాడన ఈ రాత్రి నా చెప్పిన మాట ఏంటంటే ఈ నీళ్ళ దగ్గరికి వచ్చారు ఏది చేదు నీళ్ళ దగ్గరికి అక్కడికి వచ్చినప్పుడు జరిగిన సంగతి ఏమంటే ఆ ప్రజలు దేవునికి విరోధంగా మాట్లాడడానికి ప్రారంభించారు అప్పుడు దేవుడు చెప్పింది ఏంటంటే నీ ఏం చేయాలి ఇంకా అక్కడ 25వ వాక్యములో దేవుడు చూపించిన ఒక కర్ర చెట్టు కొంబు దేవుడు 25వ వాక్యం నిర్గమ గానము 15 25వ వాక్యం ఒక చెట్టుని చూపెను అంటే ఒక చెట్టు చూపించిన చెట్టు చూపించిన అర్థమైందా చూపించిన చెట్టు చెట్టు అనగా ఇక్కడ రాయబడి ఉండండి అదే కార్యములు అపోస్తల కార్యములకు వచ్చినప్పుడు మీకు కూడా అదే ఒక మాట ఉందండి మీరే చూడండి అపోస్తల కార్యము 2వ అధ్యాయములకు వచ్చినప్పుడు ఒక మాట అక్కడ రాయబడి ఉందండి మీరు అది కూడా చూడండి 23వ వచనం ఏంటండి దేవుడు ఏమంటమ్మా ఏడే ఏడే నేను ఎంత చదివిన అపోస్తల కార్యము నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన అమ్మా 22 నుండి చదవండి 22 నుండి చదవండి ఆ తర్వాత കാണിച്ചു തരുന്ന പുരുഷൻ നസ്രയനായ യേശു അതുകൊണ്ട് Men of Israel, listen to the word. This is Jesus the Nazarite was a man pointed out to you. Hello. మొప్పు పొందిన వారు కనబరచిన ఒక మ్యాన్ ఇంగ్లీష్ లో ఏమండి అది రాయబడి ఉందండి Jesus the Nazarene was a pointed man. Pointed a man. Man pointed, man pointed out. అంటే ఆయన అర్థం ఏంటంటే తెలుసా చూపించిన ఒక మనిషిది ఇదే నిర్గమ కాండములకు వచ్చినప్పుడు మనము చూడగలుగుతున్న నేను చూపించిన చెట్టు అపోస్తల కార్యములు చూపించిన మనుషుడు ఎవరంటే యేసుక్రీస్తు హలో మీరు అది తెలుగులు కొంచెం కరెక్ట్ గా రానలేదు ఆ పదము అది 2వ అధ్యాయం 22-23 ఇంగ్లీష్ బైబిల్ చదివితే చూపించిన మనిషిడు అని రాయబడి ఉందండి అంటే అలాగే అయితే నిర్గమకాండము 15వ అధ్యాయం చూపించిన ఆ చెట్టు ఆ చెట్టుల కొమ్ము నరికి నీటిని పడేసినప్పుడు ఏమైంది ఈ రాత్రి చూపించిన వ్యక్తి ఇక్కడ చెట్టు అని చెప్పినది
చెట్టుగాదండి ఆయన ఆత్మీయ అర్థం ఏంటో చూపించిన వ్యక్తి మా యేసు క్రీస్తు అండి. ఆ యేసు క్రీస్తు ఆయన నీటిలి పడగా ఆ నీటిలో రుచి మారారు. నీ చేదు మార్చి మధురమొస్తది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకని ఈ రాత్రి యేసయ్య నీ జీవితములకు వస్తే యేసయ్యను నమ్ముకుంటే నీ చేదన్నీ మారి మధురం మారుతుంది. మరో నీ చేదన్నీ మారి మధురంగా మారుతుంది. స్తోత్రం. అందుకని నీ వేదన పడడానికి అవసరం లేదండి. ఈ ఇక్కడ మీరు చదివిన వాక్యములు నిర్గమకాండము 15 అధ్యాయములో 25 వాక్యములు ఎప్పుడు నుండి చేదు నీళ్ళు అక్కడే ఉన్నదో అప్పుడు నుండి ఈ చెట్టు కూడా అక్కడ ఉన్నది. అరో నేను చెప్పిన అర్థమవుతున్నారా? నీ అర్థమైతే మౌనంగా కూర్చోకూడదు. ఈ నీళ్ళు, ఈ చేది నీళ్ళు ఎప్పటి నుండి అక్కడ ఉన్నది, అప్పటి నుండి ఆ చెట్టు కూడా దగ్గర ఉన్నది. స్తోత్రం చెప్పొచ్చు కదా. అమ్మా ఈ రాత్రి నీ చేది ఎప్పటి నుండి ఉన్నదో అప్పుడు మధురం చేసిన ఒక చెట్టు కూడా అక్కడ ఉన్నది. అందుకని నీ భయపడడానికి అవకాశం లేదు. స్తోత్రం. నీ చెయ్యవలసిన పని ఏమంటే ఆ ఒక్క కొమ్ము నరికి ఆ నీటిని పడితే ఈ రాత్రి నీ చేదైన జీవితం, నీ చేదైన ఆ స్వభావం మార్చి మధురంగా చేసిన యేసు క్రీస్తు మన మధ్యలో ఉన్న కాబట్టి స్తోత్రం. అందుకని దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే ఇక్కడ మీరు చూడండి, మీరు చూసుకునేమండి, ఇక్కడ నీళ్లు పాడాయి ఉన్నదినట్టుగా 2 రాజుల పుస్తకంలో మనం చదివారు. అక్కడ కూడా నీళ్లు పాడాయి. ఇక్కడ మీరు చూసినప్పుడు ఇక్కడ 2 రాజుల పుస్తకం 19 అధ్యాయములు ఆ పట్టణములు, అంటే పట్టణము ఆడి కిందకి చదివినప్పుడు పట్టణం కాదు ఆ దేశం అని రాయబడి ఉంది కదా. దేశం ఉందా లేదా? 2 రాజుల పుస్తకం 19 అధ్యాయంలో మీరు చదవ మర్చిపోకూడదు. అక్కడ దేశము చదవండి 19వ వాక్యము. హలో వినండి వినండి. ఇక్కడ ఆ 19 వాక్యములు మొదటి పట్టణం అని రాయబడి ఉంది. రెండు లాంటి భూమి స్తోత్రం. ఏమండి ఇక్కడ చెప్పిన మాట మీరు మర్చిపోకూడదండి. అక్కడ ఉన్న భూమి, ఇదే వాక్యం ఎక్కడ రాయబడి ఉందండి? దేవుడు చేసిన పని 2 రాజుల పుస్తకము, సారీ 2 దినవృత్తాంతము 7వ అధ్యాయం 14వ వాక్యం చూడండి. భూమిని నిస్సారమైన ఉన్నది తెలుసు. చదవండి. ఎస్ ఇక్కడ చూడండి, అక్కడ భూమికి ఒక స్వస్థత కావాలి, ఇక్కడ దేశములకి ఏమో కావాలి స్వస్థత. అప్పుడు మేము చూడండి, ఇశ్రాయేలు చెయ్యవలసిన పని ఏం చేయాలంటే పేరు పట్టి పిలిచిన వాడు తన్న తానే చేయాలి. హలో తన్న ఒక్కటి తన్న తాను తగ్గించండి. ఎవరు తగ్గించాలి? తమ్మును తామేం చేయాలి, తగ్గించుకోవాలి. ఎవడు?
పేరు బట్టి పిలవబడిన అంటే పేరు బట్టి పిలవబడిన దేవుని బిడ్డలు తన్నత్తానే చేయాలి. ఆ తగ్గించండి. మొదటి నీకు విడుదల కావాలంటే, నీకు స్వస్థత కావాలంటే, అద్భుతం జరగాలంటే, నీ కుటుంబం దీపింపబడాలంటే తన్నత్తానే చేయాలి, తగ్గించుకోవాలి. రెండు, నీ దేవుని వెతకాలి. తగ్గించడం మాత్రం కాదు, ఎవరికి వెతకాలి? మనిషికి కాదు, దేవునికి వెతకండి. మూడు, నీ ప్రార్థన చెయ్యాలి. స్తోత్రం. మూడవది నీ ఏం చెయ్యాలి? ప్రార్థన చెయ్యాలి. నాలుగు, నీ ఏం చెయ్యాలంటే చెడు మార్గములు విడిచి పట్టాలి. స్తోత్రం. ఇది నాలుగు నీ చేసి, నీ నాలుగు విషయము నీ చేస్తే నీ దేశానికి ఒక విడుదల, నీ కుటుంబములకు ఒక విడుదల, నీ పిల్లలకు ఒక విడుదల, నీ నీ భర్తకి ఒక విడుదల, విడుదల కలుగుతున్నారు. ఈ రాత్రి వాక్య పరిచర్య విన్నిన దేవుని బిడ్డలు ఒకటి, తనతో తగ్గించండి, దేవునికి వెతుకండి, ప్రార్థన చెయ్యండి. మనలోనున్న వ్యసనతనము, మనలో దుర్మార్గము ఈ రాత్రి విడిచి పట్టండి. స్తోత్రం. అది విడిచిపెట్టితే దేవుడు ఏం చేసుకున్నాం? దేవుడు నీ ఏమండి, దేవుడు చెయ్యవలసిన ఏమండి, నేను నీ ప్రార్థన ఆలకిస్తా. స్తోత్రం. దేవుడు నీ ప్రార్థన వింటా. రెండు, నీ పాపములకి ఏమవుతుంది? క్షమించి నీ దేశానికి. అది మూడు కార్యములు చేయాలి. నాలుగు విషయం మీరు చేస్తే, హలో మర్చిపోకూడదు, నాలుగు విషయం మీరు చేయాలి, మూడు కార్యములు హలో నా తోడుగా చెప్పాలి. నాలుగు విషయములు మీరు చేయాలి. ఏటి నాలుగు విషయం? ఒకటి, తన్నత్తాను తగ్గించాలి. రెండు, దేవునికి ఏం చేయాలి? వెతకాలి. మూడు, నీ ప్రార్థన చెయ్యాలి. నాలుగు, చెడు మార్గం విడిచిపెట్టాలి. ఇది నాలుగు నీ చేస్తే దేవుడు చేసిన మూడు పడిలు. ఒకటి, నీ ప్రార్థన దేవుడే చేసుకున్నాం, వింటా. ఈ రాత్రి నీ మాట ఎవరు వినలేకపోతే దేవుడు మట్టు ఏం చేసుకున్నాం? ప్రార్థన వింటాం. స్తోత్రం. ఈ రాత్రి నీ మాట ఎవరు వినలేకపోతే నీ భయపడకూడండి. నీ కానీ నీ ప్రార్థన, నీ మాట విన్న ఒక దేవుడు ఉన్నాం. ఎంతమందిలో నమ్ముతున్నారు మన ప్రార్థన వినడం దేవుడు పరలోకం ఉన్నారన్నట్టుగా? స్తోత్రం. అందుకని దేవుడు మన ప్రార్థన వింటా. రెండు, దేవుడు నీ పాపం ఏం చేసుకున్నాం? క్షమిస్తాం. మూడవది ఏమవుతున్నారండి? మన దేశానికి ఒక గొప్ప విడుదల కలగబోతున్నా. ఈ రాత్రి దేవుడు మూడు విషయం నీకోసం చెయ్యబోతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రార్థన ఆలకించిన వాడు పరలోకములు కూర్చబడుతున్నారు. కానీ నీ ఇప్పుడు అడుగుతున్న నీ మనసులో ఒక ఆలోచన, ఒక తలంపు వస్తున్న, నేను ఎన్నిసారి ప్రార్థన చేశారు దేవుడు నా ప్రార్థన వినలేదు. స్తోత్రం. అవును కదా, ఒక కణాని స్త్రీ ఏసయ్య వెనకలు వెనకలు వచ్చి అమ్మ చెప్పింది, నా కుమార్తెకి దయ్యం పట్టింది, నీ ఏం చేయాలి, నా కుమార్తెకి స్వస్థపరచాలి అని చెప్పినప్పుడు ఏడుచుకొని వచ్చినప్పుడు యేసుప్రభు ఏం చేయలే, యేసుప్రభు ఏ అన్నలేదు, వినలేదని కాదు అన్నలే. అప్పుడు శిష్యులు చెప్పారు, దేవా అదిగో వెనకొదలు ఏడుచుకొని వస్తున్నారు, అందుకని ఆ అమ్మాయికి నీ ఏం చేయాలి, ఏదో ఒకటి సహాయం చేయాలి అని చెప్పారండి. దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పాలి కదా. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పారంటే, స్తోత్రం, అంత దగ్గర ఉండి ఆ కేకలు వేసినప్పుడు ఏమండి, యేసు ప్రభు అమ్మకి ఏం చేయలేదు, ఏమి కూడా ఉత్తరము ఒక మాట కూడా అనలేదు. నేను చెప్పినండి, మార్కు సువార్త 15వ అధ్యాయం అండి, మీరు అది కావాలండి నేను ఒకసారి చదవండి. 15వ అధ్యాయము 22వ వాక్యం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 22వ వాక్యం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 22వ వాక్యం.
ఇదిగో ఆ ప్రాంతము నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము నా కుమార్తె దయ్యము బట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాటే నేను చెప్పలేదు. ఎంత కేకలు వేసి చెప్పినప్పుడు కూడా ఒక్క మాట కూడా చెప్పలేదు. అంటే ఆయన అర్థం ఏంటండి, ఆడు వినలేదా? ఆయన వినలేదా? విన్నారా? హలో విన్నారు, కానీ ఏం చేయలే. అదే రీతి అండి దేవుడు అన్ని ప్రార్థన, మీ ప్రార్థన అన్ని విన్నారు, కానీ ఆయన మాట్లాడలేదు. స్తోత్ర, ఈ రాత్రి భయక భయపడకూడదమ్మా. నీచే దేవుడి సన్నిధిని గడిచిన ప్రార్థన, దేవుడి సన్నిధి ఏడుపు, దేవుడి సన్నిధిలో కూర్చుకొని కన్నీరు కాసి చేసిన ప్రార్థన అన్ని దేవుడు విన్నారు, కానీ ఆయన ఒక్క మాట కూడా అనలేదు. ఈ రోజు గాని ఎల్లుండి గాని ఒక దినములు నీకు మాట్లాడిన దినం వచ్చుచున్నది. అప్పుడు నీ కుటుంబములు విడుదల జరగబోతున్నా, అప్పుడు నీ పిల్లలకు స్వస్థత కలగబోతున్నా. ఇప్పుడు ఏ మాట ఆడలేదని అనుకోని నిరాశ పడకూడమ్మా. నీ ఏసయ్యతోని వెండాడి వెండాడి ఆడుతోని ప్రార్థన చెయ్యండి, కన్నీరు కాచండి. ఒక్క దినములు ఆయన మాట్లాడుతా, అప్పుడు మాట్లాడిన వెంటనే నీ కుటుంబాలు అల్పత జరగబోతున్నా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి చెప్పండి అమ్మా. వాయిస్ క్లియర్ లేదండి. అవునండి అమ్మా. ఏంటి అది? ఇది ప్రాబ్లం అండి, నెట్ ప్రాబ్లం ఉంది. అందుకని ఈ ఒరియలు చెప్పిన వాడు కొందరు అడిగా చెప్పారు, వాడికి సరిగా వినపడలేదు అని చెప్పారు మాకు. స్తోత్రం. మీ దగ్గర ఏదైనా ఫోన్ ఉంటే మార్చి ఉంచండి, ఫోన్ దగ్గర పెట్టకూడదు, పెడితే కరెక్ట్గా రారు. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు నేను చెప్పిన మాటకి మళ్ళీ నేను తిరిగి వస్తున్నానండి. స్తోత్రము. ఇని మనము రెండు రాజుల పుస్తకము 2:19 వాక్యములకి రండి. మనం అక్కడ నుంచి కొన్ని విషయములు నేర్చుకుంటాం. ఒకటి చూడండి, చెప్పండి, చదవమ్మా. అడగండి, వినండి వినండి, మీరు వినండి. అందుకు ఆ పట్టణము ఎలాగ ఉందండి? ఆ రమ్యమైనది, అక్కడ ఉండండి. అక్కడ రమ్యమైనది కానీ అక్కడ ఏమైందండి? నీళ్లు కాదు. రెండు మూడు అంటే ఎందుకు అలాగా జరిగిందంటే, యోషువ గారు ఈ యెరిహోకి ఏం చేశారు? శపించారు. స్తోత్రం. ఎవరు శపించారండి? యోషువ. యోషువ గ్రంథము 6:26 వాక్యములు. యోషువ ఆ యెరిహోకి ఏం చేశారు? శపించారు. శపించిన కాబట్టి అక్కడ ఉన్న పట్టణము, అక్కడ ఉన్న నీళ్లు, ఆ భూమి కూడా ఏమైంది? అది శపింపబడింది. స్తోత్రం. హలో, స్తోత్రం కలిగిన గాక. ఏ దైవదాసుడు బంధించారో ఎవరు విప్పాలి? దైవదాసుడు బంధించినది ఎవరు విప్పాలి? ఎవరు విప్పాలి? దైవదాసుడు బంధించిన ఎవరు విప్పాలి? దైవదాసుడు విప్పాలి. స్తోత్రం. యోసువ గారు దేవుని దాసుడు బంధించిన కాబట్టి ఇప్పుడు ఎవరు విప్పుతున్నారు? ఆ శాపం తొలగించడానికి ఏలీసా గారు వచ్చారండి. స్తోత్రం కలిగిన గాక. ఈ రాత్రి నిన్ను బంధించిన శాపము నుండి విడుదలవ్వడానికి ఏలీస కంటే గొప్పవాడైన యేసు క్రీస్తు సిలువ మరణం వలన నీ శాపమన్నీ తొలగిపోయింది.
ఉండబాన సందరారగ జనకటక. హలో, నేను చెప్పిన మాటకి మౌనంగా కూర్చోకూడదండి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతోని మాట్లాడుతున్నా. ఏలీస గంట గొప్పవాడైన యేసు క్రీస్తు శాపం తొలగించడానికి ఆయన మన కొరకు సిలువలో శాపము శాపము ఆయనది. స్తోత్రం. దేనికి? మన శాపము తొలగించడానికే స్తోత్రం. ఆమె పాట ఉంది కదా, నా శాపము నా శాపము తొలగింబా సిలువను మోసిదిరే. అయ్య సిలువను మోసిదిరే, సిలువను మోసిదిరే, నా విన్నపము విన్నువాడా, నా కన్నీరు తుడచువాడా. మన శాపం తొలగించిన యేసయ్య. అందుకని నేను ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ ఉన్న పట్టణం ఎరుహోవండి. 18 అధ్యాయములు 2 రాజుల పుస్తకము 18 అధ్యాయము 18 చదివితే మీకు అది అర్థమవుతుంది. ఎరుహోవులు, అక్కడ ఎరుహోవులు ఎలీసా గారు నివసించొచ్చున్నాం. అప్పుడు ఈ పట్టణము ఒక్కటి, ఈ పట్టణం ఎలాగుంది? రమ్యమైనది. రెండవది విషయము, అక్కడ ఉన్న నీళ్లు మంచిది కాదు. మూడు, భూమి నిసారమైనది. అంటే నా వేరే ఇంగ్లీష్ బైబిల్లో చదివితే భూమి గర్భబలము, ఆ భూమికి ఉన్న బలం ఏం చేయలేదు, మా బలం తరగలేదు. స్తోత్రం. హలో, ఈ రాత్రి చెప్పిన మాట మరిచిపోకూడండి. దేవునికి భూమి గర్భబలం అన్ని, గర్భబలం అంటే వేరే ఇంగ్లీష్ బైబిల్ రాయబడి ఉందండి, తెలుగులో అది కరెక్ట్గా రాలేదు. స్తోత్రం. అంటే అక్కడ ఉన్న స్తోత్రము, జంతువులు భూమిలో కరెక్ట్గా ఏమివ్వలేదు, ఫలం ఇవ్వలేదు, అది నాశనమవుతున్న స్తోత్రం. ఈ రాత్రి మనలోని ఉన్న బలము పొందకుండా అడ్డుపరచిన శక్తి ఈ రాత్రి తొలగిపోవాలి. హలో, నా చెప్పిన అర్థమవుతున్నారా? మనము పొందవలసిన బలం మనం పొందకుండా అయిపోతున్నారు, నీ చేతికి రాలేకపోతున్నారు. అది రాలేకుండా సాతానే చేస్తున్నారు. ఏదో అక్కడ ఉన్నది ఏదో నాశనం చేసుకున్నారు. స్తోత్రం. ఈ వాక్య పరిచర్య ముగించినప్పుడు ఒక విడుదల కలుగుతున్నా. ఈ రాత్రి యొక్క విడుదల నీ పక్షములు జరగబోతున్నారు. స్తోత్రం. మన జీవితములు చూసుకుంటే, మన జీవితం చూసుకుంటే ఏమండి, మంచిగా ఉన్నారు, మంచి బట్టలు ధరించుకున్నారు, మంచి డ్రెస్సులు వేసుకున్నారు, కానీ హృదయములు మాత్రం ఏముందండి, దుఃఖమే చేతు ఉన్నావు. ఇక్కడే మీరు చూడండి, పట్టణము రమ్యమైనది, అక్కడ ఉన్న నీళ్లు మాత్రము మంచిది కాదు. స్తోత్రం. ఈ రాత్రి మంచిది కాదు, ఈ రాత్రి మధురమైపోతుందా? మంచిది కాదు, ఈ రాత్రి ఉప్పు పడితే రుచి మారిపోతుంది. స్తోత్రం. ఈ రాత్రి కొన్నిది రుచి మారబోతున్నా. స్తోత్రం. ఏది నీరు తాగలేకపోదు, ఆ నీరు వలన జరిగిన సమస్యలు ఈ రాత్రి మారిపోతుంది. స్తోత్రం. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఇక్కడ మనం చూడండి, ఒకటి పట్టణం, మరి రెండు నీళ్ళేం లేదు, మంచిది కాదట. స్తోత్రం. ఆ నీళ్ళ గురించి బాగా చాలా ప్రౌడ్ అండి, నీళ్ళు మంచిది కాదు, దాని వలన గర్భబలము, అక్కడ ఉన్న భూమి బలం ఇవ్వలేదు, అక్కడ జంతువులు కూడా బలం ఇవ్వలేకపోతున్నారండి. స్తోత్రం. అప్పుడు ఎక్కడ మార్పు జరగాలి? ఆ నీలికి. స్తోత్రం. నీలికి నీళ్ళు మార్పు జరిగితే
విడుదల కలుగుతున్నట్టుగా స్తోత్రం. ఆమేన్. అది చెప్పినప్పుడు ఏలీస గారు ఏం చెప్పారంటే, నీ కొత్త పాత్రములు ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి మాట విన్నట్టు, ఒకటి పట్టణం రమ్యమైనది, రెండు నీళ్ళు మంచిది కాదు, ఇంకా భూమి ఫలమివ్వలే. ఇది మూడు విషయములు ఆ పట్టణములు జరుగుతున్నాం. ఇంకా ఇది జరిగినప్పుడు ఇని అక్కడలో ఉన్న జనం చెయ్యని పని, ఆ ప్రజలు చెయ్యవలసిన పని ఏం చేయాలి? ఒకటి కొత్త పాత్రం, రెండు ఉప్పు. స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పిన మాట మర్చిపోకూడదండి. స్తోత్రం. రెండు రాజుల పుస్తకం 8 అధ్యాయములు అది 12-13 వాక్యములు మనం చదివితే, ఏలీసికి సొంతంగా ఏలీస యొక్క విడుదల కొరకు అద్భుతం చేశారు. ఇక్కడ రెండవది అద్భుతం ఏమంటే, నీళ్ళు మంచిగా చేసిన అద్భుతము. ఇది ఎవరి కోసమండి? ప్రజల కొరకు. ఆ దేశములున్న జనాంగం కోసం దేవుడు అద్భుతం చేసుకున్నారట. స్తోత్రం. అందుకని ఈ రాత్రి నేను చెప్పవలసిన అంటే, ఆ ప్రజలకి చెప్పింది, నీ పట్టణం మంచి మంచిదండి, రమ్యమైనది, అక్కడ ఉన్న నీళ్ళు మాత్రము మంచిది కాదు, అక్కడ భూమి ఫలమివ్వలే. ఇంకా నీ చెయ్యవలసిన పని, కొత్త పాత్రం తెచ్చి రావాలి, ఉప్పు ఉప్పు తీసుకొని రావాలి. స్తోత్రం. అంటే మనం చెయ్యిన పని అంటే, నీ ఆయనకి దైవదాసులు చెప్పిన మాటకి మీరే చేయాలి. విధేయత కలిగితే విడుదల జరుగుతుంది. హలో, చెప్పిన మాట అర్థం అవుతున్నారా లేదా? నాకు అర్థం అవ్వలేదు. దైవదాసుడు చెప్పిన మాటకి మీరేం చేయాలి? విధేయత కలగాలి. కొందరు అది చేయాలి, దైవదాసుడు చెప్పిన మాటకి విధేయత కలగకుండా ఆడు ఏం పని చేసినా ఏం ప్రయోజనం చేయలేదు. ఏలీస గారు చెప్పింది, నీ యొక్క పాత్రం తెచ్చుకొనిరా, తర్వాత ఉప్పు తెచ్చుకొనిరా, ఈ మాట చెప్పిన వెంటనే అక్కడ ఉన్న జనాంగాలుగా చేశారు. ఈ రాత్రి దైవదాసుల మాటకి విధేయత కలిగిన వాడు ఎవరైనా ఉంటే, నీ కుటుంబములు, నీ దేశములు, నీ కుటుంబములు, నీ సంఘములు విడుదల కలుగుతున్నది. స్తోత్రం. ఉడబాన సంధరా, రాత్రి దైవదాసుడు చెప్పిన మాటకి విధేయత కలిగిన వాడు ఎంతమంది ఉంటో అప్పుడు విడుదల జరుగుతున్నారు. యేసు క్రీస్తు కానాని విభాగ కనాని విందుకు వెళ్ళారు. అక్కడ యేసు ప్రభు ఏం చెప్పారంటే, ఆ పాత్రములు ఏం చేయాలి? నీళ్ళు నింపచ్చు. పాత్రం నీళ్ళు ఏం చేయాలి? నింపాలి. ఆ మాటకి ఎవరు ఏం అడగకుండా ఆ యేసు క్రీస్తు మాటకి విధేయత కలిగిన కాబట్టి ఆ పచ్చ నీళ్ళు ఏమైందండి? ద్రాక్ష రసంగా మారిపోయింది. ఈ రాత్రి నేను అది కూడా చెప్పుతున్నారండి, దేవుడి బిడ్డలారా, నీ దేవుని మాటకి విధేయత కలిగితే ఇప్పుడున్న నీళ్ళు మారి అది మధురంగా మారుతుంది. అది పరిష్కారం చెయ్యబోతున్నా, అది శుద్ధిపరచబోతున్నా. ఈ రాత్రి ఎంతమందిని దేవుని దాసుడికి వా, దేవుని మాటకి లోబడిన వాడు ఉంటే అద్భుత కుటుంబం లోపలి పిల్లలు జరగబోతున్నావు. స్తోత్రం. స్తోత్రం. ఇప్పుడు చాలా చోట్ల ఏం లేదండి, నీళ్ళు మంచిది కాదు. ఇప్పుడు నీళ్ళు వలన సంఘం పాడైపోతున్నాం. హలో, ఇప్పుడు ఇచ్చిన నీళ్ళు సరి అయిన నీళ్ళు కాదు. స్తోత్రం. ఆ నీళ్ళకి ఏం కలగాలి? మార్పు కలగాలి. స్తోత్రం. అది అదే నేను చెప్తున్నాను, మా అక్కడికి వస్తున్నారు. స్తోత్రం. ఈ కాలం వాక్య పరిధిన బాగా ఉంది, కానీ ఏం లేదు, టేస్ట్ లేదు. హలో, వాక్య పరిధిలో ఏం లేదండి, టేస్ట్ లేదు, రుచి రాలే. స్తోత్రం. ఏదో కథ చెప్పినట్టుగా. స్తోత్రం. అక్కడ ఉప్పు కూడా కలిపితే మాత్రం ఏమొస్తుంది? ఆమేన్. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పలేదు. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, దేవునికి వందనాలు. స్తోత్రం. అంటే ప్రజలు ఏం చేశారంటే, కొత్త
పాత్రను తెచ్చుకుందాం. అది కొత్త పాత్రను తెచ్చుకున్నారు. అది తెచ్చి దాని లోపల ఏమైచ్చారండి, ఉప్పు. దేవునికి స్తోత్రం. అంటే ఉప్పు చేసే తీసుకొని వచ్చినప్పుడు ఏలీస గారు ఏం చేశారంటే, 21వ వాక్యం 2వ అధ్యాయం 21వ వాక్యం చూడండి. ఎక్కడ ఉప్పేశారమ్మా? అమ్మమ్మ ఉండు 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 ఉండు. ఎక్కడ ఉప్పేశారు? ఎక్కడ ఉప్పేయాలి? ఎక్కడ ఉప్పేయాలి అదే చెప్పాలి మీరు. ఏ ఎక్కడ వేశారండి? ఎక్కడ ఉప్పేయాలి? అదే 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 ఆ పదమే కావాలి. ఎక్కడ ఉప్పేయాలి? నీటిలో ఉప్పిస్తే లాభం లేదండి. అది నీటి ఊట. నీళ్ళు ఎక్కడ నుంచి ఉప్పుకుతున్నారో అక్కడ వేయాలి. స్తోత్రం. కొందరు ఏం చేసుకున్నారండి, నీళ్ళు లేసుకున్నారు. నీళ్ళు వేస్తే నీళ్ళతో ఏమవుతుంది? వెళ్ళిపోతుంది. అలక కాదండి, ఎక్కడ పాడి చేసుకున్నారో, ఎక్కడ మంచిది కాదో అక్కడ వేయండి. స్తోత్రం కలిగిన గాక. ఆ ఊట లోపలికేస్తే నీళ్ళు మంచిదిగా మారిపోతుంది. ఎక్కడ సాతాను బంధించారో అక్కడ విప్పండి. ఎక్కడ నుంచి నీళ్ళు మంచిది కాదు అక్కడ వేయండి. స్తోత్రములు. అక్కడ వేస్తుంటే విడుదల కలుగుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం. ఈ ఉప్పు, ఉప్పు గురించి బైబిల్ ఏం చెప్తున్నాయి? మత్తయి సువార్తకి రండి. మత్తయి సువార్త 5:13 చూడండి. మత్తయి సువార్త 5:13. మీరు చదవలేకపోతే నేను చెప్తాను. చాలు. ఏడండి. స్తోత్రం. స్తోత్రం. ఎవరి స్తోత్రం చెప్పలేదండి. ఉప్పుని రెండు వస్తువు కలిసి ఉన్నారండి, సోడియము క్లోరైడ్. ఏమండి అమ్మా నేను చెప్పిన అర్థమవుతున్నారా? ఉప్పుని రెండు వస్తువులు కలిసి ఉన్నది, ఒకటి సోడియము రెండు క్లోరైడ్. ఇది కలిసి ఉంటే మాత్రం ఏమొస్తుంది? హలో చెప్పాలి. మీరు చెప్తే మాత్రం వాక్యం చెప్పడానికి బాగుంటుంది. ఇది కలిసి ఉంటే మాత్రం ఏమొస్తుంది? పనికొచ్చేది. రుచి లేదే పనికి వస్తుంది. ఇది రెండు రెండుగా ఉంటే ఏమవుతుందో తెలుసా మీకు? విషం. ఏంటండి? ఎవరు చెప్పలేదు. ఇది రెండు వేరే వేరే ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? లేదండి అమ్మ, మరణం. విషం. విషం. హరీష్ అక్కడ ఉంది కదా, హరీష్ అని మెడికల్ చదివినవాడు కదా. స్తోత్రం. సోడియం క్లోరైడ్ రెండు కలిసి ఉంటే మాత్రం టేస్ట్ వస్తుంది. అది వేరే వేరే ఉంటే విషము. మా దేవుని బిడ్డలుగా హలో స్తోత్రం చెప్పలేదు. దేవుడి బిడ్డలు కలిసి ఉంటే రుచి. హలో ఎవరు చెప్పలేదండి? దేవుని బిడ్డలు కలిసి ఉంటే రుచి. వేరే ఉంటే మేము చెప్పలేదు. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవుని బిడ్డ అందరూ కలిసి ఉంటే, ఉప్పు కలిసి ఉంటే బాగా టేస్ట్ వస్తుంది. యోబు గ్రంథములు 6:6 ఒక చూడండి. యోబు గ్రంథము 6:6 ఒకసారి చదవండి. యోబు గ్రంథము 6:6 త్వరగా.
అదే నేను అడుగుతున్నారు. అదే చాలు చాలు నాకు దొరికింది. ఎవరైనా రుచి లేనిది దాని తిందురా? మీరు తిండ్రదా? ఉప్పు లేదండి, ఏం తినడానికి మంచిది కాదు. హలో, ఏ అంటే నేను ఇప్పుడు ఉప్పు లేకపోతే ఏం లేదు, రుచి లేదు, రుచి లేదు. ఆ రుచి అయినా ఉప్పు సోడియం క్లోరైడ్ రెండాగా వేరే వేరే ఉంటే ఏమవుతుంది? విషం. అది కాదా విశ్వాసి మధ్యలో జరుగుతున్నది? విశ్వాసికి దేవుడు చెప్తుంది ఈ లోకానికి ఉప్పే. వేరే వేరే ఉంటే మనిషిడు నీ మీదకేమవుతుంది? తొక్కుతుంది. స్తోత్రం. హలో హలో, నేను చెప్పిన అర్థం అవ్వలేదని అనుకున్నారు. దేవునికి స్తోత్రం. ఉప్పైన దేవుడి బిడ్డలు కలిసి మెలిసి ఉంటే అందరికి రుచి. నీ వేరే వేరే అయిపోయిన అనుకో. మత్తయి సువార్త 35:13 వాక్యంలో రాయబడినట్టుగా మనిషిడు బయటలు నిన్ను చెప్పండి, మనుషులు నిన్ను బయటలు తొక్కుతారు. ఎవరు చెప్పలేదు? తొక్కుతుంది. స్తోత్రం. హలో, లోపలి నాలుగెక్కి రుచిగా చేసిన ఆ ఉప్పు కాలు కింద మట్టిలో పడిపోతుంది మాట. స్తోత్రం కలిగిన గాక. గట్టిగా దేవుని స్తోత్రం చెయ్యలేదు ఈ రాత్రి. అందుకని దేవుడు పెట్టినారా, నువ్వే లోగానికి. చెప్పండి చెప్పండి, మీరే లోగానికి. ఎక్కడెక్కడ? ఒరిస్సాలు, ఆంధ్రలు, నీ ఊర్లు, నీ ఇంటిలు నీ ఉప్పుగా మారాలి. స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉప్పు రుచిగా ఉన్నది ఇప్పుడు వేరే వేరే అయిన కాబట్టి కొందరు ఇప్పుడు ఉన్నారు కదా విషంగా. ఆడు కుటుంబం చూసుకుంటే తెలిసిపోతుంది, ఆడు ప్రవర్తన చూసుకుంటే తెలుసది. ఇది రుజియా, ఇది రుజియా, విషమ అంటే తెలిసిపోతుంది. హల్లెలూయా. చాలా మందిలో ఇప్పుడు కాదు రుజి మారి ఏమైందండి, విషంగా మారిన కాబట్టి చాలా మందులకు చంపస్తున్నారు. స్తోత్రం. అది రాత్రి దేవుడు బిడ్డలారా, మన లోగానికి ఉప్పుగా మారాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. రెండవది, ఈ ఉప్పు ఆరాధన చెయ్యిన వస్తువు అండి. ఉప్పు ఏమండి? అదే లేవియా కాండం 2:3 వాక్యం చూడండి. లేవే కాండము 2:13 స్తోత్రం. నివేద్యములు ఏం చేయాలి? ఉప్పు ఆరాధనలు కూడా ఏముండాలమ్మా? ఉప్పు ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. ఆరాధనలో ఉప్పు కలగాలి దేవునికి బిడ్డలారి. స్తోత్రము. అందుకని ఈ రాత్రి నేను చెప్పిన మాట మీరు బాగా అర్థం తెలుసుకోండి. దేవుడు బిడ్డలు ఆరాధనలు కూడా ఏముండాలి? స్వాదు, స్వాదు, రుచి, టేస్ట్ రావాలి. స్తోత్రం. దేవునికి స్తోత్రం కలిగిన కాగా. ఇంకా చూడండి, ఇంకా ఇదే మీరు ఇంకా చూడాలి. ఉప్పు ఉప్పు విషయం గురించి ఇంకా బైబిల్ చూడాలి మీరు. సంఖ్యాకాండము 18:19 చూడండి. 18:19 ఏంటి అది అర్థమైందా? కవెనెంట్ ఆఫ్ సాల్ట్. ఏమండి?
ఏమండి మీరు చదివిన వాక్యం బాగా వినండి 18 అధ్యాయం సంఖ్యాకాండం 18 19 లాస్ట్ మాట అక్కడ ఆ తెలుగులో పదం రాలేదు ఇంగ్లీష్ చూడండి I give to you and to your sons and daughters all the holy contributions that the Israelites present to the Lord as a perpetual statute. It is perpetual covenant of salt Hello? Before the Lord. Emandi? Covenant of salt. Covenant of salt. Salt. And artham endi? Uppugala udambadi. Uppugala. ఒప్పందము నిరహో ఉటంపడి స్తోత్రం అది తెలుగులో పదం రాలేదు దేవునికి స్తోత్రం ఇంగ్లీష్ బైబిల్ కరెక్ట్ గా వస్తున్నారండి ఉప్పు దేనికి అంటే దేవునితోని నీతోని ఏం చేసుకున్నారండి ఒక కవనెంట్ ఉప్పు ఆ నిత్యమైన స్థిరమైన ఒక ఒప్పందము లేకపోతే ఉటంబడి ఉప్పైన ఉటంబడి దేవునికి స్తోత్రం కలిగిన గాక బైబిల్లో కొన్ని ఒప్పందం ఉంది లేకపోతే ఉటంబడి ఉంది దేవునికి స్తోత్రం అదిలో ఒక్క ఉటంబడి ఏమంటే ఉప్పైన నిత్యమైన ఉటంబడి స్తోత్రం మీరు ఇంగ్లీష్ బైబిల్ అది చూసుకోవాలి అది మీరు అది తెలుగులో ఇలా పదము రాలేదు దేవునికి స్తోత్రము హలో ఇది మీకు అర్థమైంది కదా ఇని ఇని చూడండి ఇంకా ఏమంటే ఎస్కేల్ గ్రంథంలోకి రండి ఎస్కేల్ గ్రంథము 16వ అధ్యాయము లెక్క రండి 4వ వచనం చూడండి ఎస్కేల్ గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం చూడండి అక్కడ 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 చూడండి ఒక పిల్లలు జన్మించినప్పుడు పిల్లలు నావి కట్టి చేసిన తర్వాత ఏం చేస్తున్నారు ఉప్పుతోని ఆడ ఏం చేస్తున్నారండి కడుగుతున్నది అమ్మడు ఉప్పు ఇక్కడ ఈ ఉప్పు ఎసకేల గ్రంథము 16:4 వాక్యంలో ఉప్పు దేనికి శుద్ధిపరచడానికి స్తోత్రం హలో ఏమండి ఏమండి ఆ 4వ వాక్యం ఒకసారి విడి చదవండి పుట్టినప్పుడు నీ నావి సూత్రం ఏం చేయలేదు ఈ కాలంలో కొందరు కూడా ఇప్పుడు అలగ ఉంది ఏమండి విశ్వాసులు కూడా నావి సూత్రం ఏం చేయలేదు కొయ్యబడలేదు ఎక్కడతోని సంబంధం ఉంది లోకంతోని లోకంతోని నావి సూత్రం ఏముందండి సంబంధం ఉంది కట్టబాటు ఉంది అందుకని నీ పుట్టిన రోజు ఏం చేయాలి కొయ్యాలి అంటే లోకతోని నీకున్న నావి సూత్రమైన అది కట్టి చేయాలి స్తోత్రం అక్కడ కట్టి చేసి ఉప్పేసి ఏం చేయాలి పరిశుద్ధ పరచండి స్తోత్రం గట్టిగా స్తోత్రం చెప్పలేదండి ఈ రాత్రి దేవుడి బిడ్డల లోకంతోని నీకే సంబంధం లేదు లోకములు ఉన్నవాడు కాదు అందుకని లోకములు పుట్టినవాడు నావితోని ఏం చెయ్యాలి కట్టి చెయ్యండి స్తోత్రం కట్టి చేసిన తర్వాత ఉప్పు నీళ్ళు కడగబడాలి స్తోత్రములు అందుకని ఈ రాత్రి దేవుని బిడ్డలారా దేవుని వాక్యం సరిగా వినండి స్తోత్రం అందుకని ఎలీస గారు ఇప్పుడు మనం చదివిన వాక్యంలోకి రావాలి స్తోత్రం ఏమండి
ఈ నీళ్లు ఏమంటండి, ఈ నీళ్ళుట ఏం లేదు, ఈ నీళ్ళుట మంచిది కాదు, ఈ నీళ్ళు ఏం చేయలేదు, మంచిది కాదు. ఇంకా నీ వెళ్ళి చూడండి, తర్వాత మనం రెండు మూడు మాటలు చెప్పి ముగుస్తున్నారండి. అది చూడండి, సారీ, ఆది కాండము 26:15 వాక్యం చూడండి. సోత్రం ఆది కాండము 26:15 వాక్యం. సోత్రం సోత్రం సోత్రం. ఇక్కడ నీలుట ఇక్కడ ఉన్న ఏ రెండు రాజుల పుస్తకము 2:19 వాక్యంలో అక్కడ ఉన్న నీలుట ఎలాగుంది, మంచిది కాదు. ఇక్కడ ఉన్న నీలుట ఏం చేశారు, అది అది అలాగా నీ ఆలోచించారు. సోత్రం అంటే ఆది కాండములు 26:15 వాక్యములు ఎక్కడ నుంచి నీళ్ళు వస్తున్నారో అక్కడ ఉన్న నీళ్ళుటకి ఏం చేశారు, ఫెలిస్తలు ఏం చేశారు, సోత్రం. ఫెలిస్తలు అంటే అసూగి అండి. ఫెలిస్తలకి అర్థం ఏమండి, హలో, ఫెలిస్తలు ఏంటంటే పదానికి అర్థం ఏమండి, అసూగ్య. అసూయాలు ఈ బావికి ఏం చేశారు, స్తోత్రం. ఈ రాత్రి మీరు త్రాయవలసిన బావిలు మట్టి వేసినది, పెలిసిన మట్టి వేసిన ఈ రాత్రి మళ్ళీ ఇసుగాకి ఏం చేశారు, అది మళ్ళీ తొక్కినట్టుగా ఈ రాత్రి మూయబడిన దాన్ని యేసు నామములు తొక్కి అది లోపల మట్టి తీసి దాని లోపల ఉండి నీళ్ళు తాగాలి. స్తోత్రం కలిగిన గాక. సోత్రం. నీ నాన్నగారు తాతగారు నుండి ఓ నీకు ఇచ్చిన బావి కొందరు ఇప్పుడు మట్టి వేసారండి యేసునామములు. ఇంకా నీళ్లు రాకుండా మట్టి వేసారు, కానీ ఇసగా కలగా ఉండలేదు. మట్టి వేసినది మళ్ళీ త్రవ్వినట్టుగా నీ కూడా త్రవ్వంటే దాని లోపల నుండి బురదలన్నీ ఏం చేయాలి. ఇది స్తోత్రం. ఆ బురదలన్నీ తీసివేసి మళ్ళీ శుభ్రం చేయాలి. అది ఎవరు చేయాలి, ఇసగాక చేయాలి. స్తోత్రం. దేవుని బిడ్డలు చేయాలి, దేవునికి స్తోత్రము. ఏదో నీ జీవితములు మూయబడని ఈ రాత్రి యేసునామములు తెరవబడండి. దేవుడి శక్తి నీ మీదకి వస్తుంది అమ్మా. మూయబడిన బావి ఈ రాత్రి తెరవబడిన దేవుని బిడ్డల కొరకు దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మూయడానికి ఇవ్వకూడదమ్మా, అది మీదకి అది తవ్వడానికి శక్తి కలిగిన ఇసగాకు ఉందే, వాగ్దానం ఉన్న ఇసగాకు. సోత్రం సోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రెండవదికి మీరు చూడండి, బాబీ గురించి బైబిల్ ఏం చెప్తున్నారండి మీరు చూడండి. సోత్రం. 20:13 చూడండి. 20:13 ఫర్ మై పీపుల్ హావ్ కమిటెడ్. కాదమ్మ, యెరెమియా గ్రంథము 2:13 జీవము గల దేవుడు ఊటి అయిన నిన్ను విడిచి ఉన్నారు. నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు. ఒకటి జీవ జల ఊటలను విడిచిపెట్టారు. రెండు నీళ్ళు నీళ్ళు లేవని దొడ్డిలను దొడ్డలను దొలిపించుచున్నా. స్తోత్రం. నీళ్ళు లేని బావి వలన కొందరు జీవము
జీవ ఊటకి విడిచిపెట్టారు స్తోత్ర అది రాత్రి ఈ రాత్రి నీ జీవ ఊటకి విడిచిపెట్టకూడదండి దేవునికి స్తోత్ర ఈ రాత్రి మీరు మర్చిపోకూడండి నీళ్ళు లేని బావి దగ్గరికి వెళ్ళిన ఏం ప్రయోజనం లేదు సరి అయిన నీళ్ళు ఊట ఉన్న యేసయ్య దగ్గరకు వస్తాయి విడుదల కలుగుతుంది దేవునికి స్తోత్రం అందుకని నేను చెప్పిన మాటకి మళ్ళీ ఇక్కడికి వస్తున్నారండి దేవునికి స్తోత్రం ఎక్కడికి రావాలంటే మళ్ళీ ఆ రెండు రాజుల పుస్తకములో 19:22 ఓ సారీ 19:21 చదవండి స్తోత్రం స్తోత్రం ఆమేన్ రండి ఏలి గారు ఏం చేశారండి ఉప్పు నీళ్ళు వేసిన వెంటనే నీళ్ళు ఏమైంది మంచిదిగా మారింది అక్కడ ఉన్న మరణము పోయింది దేవునికి స్తోత్రం మరణం పోయిన తర్వాత భూమి ఏం చేశారు ఆమె ఎందుకంటే ఉప్పు పడిన వెంటనే అక్కడ అద్భుతం జరుగుతున్నది అప్పుడు ఉప్పు దేవునికి స్తోత్రం ఈ రాత్రి ఉప్పు పడితే విడుదల జరుగుతున్నది ఇది స్తోత్రములు అందుకని ఈ రాత్రి దేవుడి బిడ్డలు ఆ దేశములు గర్భఫలం ఇవ్వకుండా భూమి ఫలం ఇవ్వకుండా అదే మంచి ఫలం ఇవ్వకుండా భూమి అడ్డుపరిచిన శక్తి మీదకి ఉప్పు పడినప్పుడు విడుదల జరిగింది స్తోత్రం ఈ రాత్రి మనము దేశానికి ఉప్పుగా ఉంటే అన్ని చోట అన్ని చోట ఏమవుతుంది అన్ని చోట బాగుండదు రుచి ఉంటుందా రుచి ఉండాను స్తోత్రం అవును లోకానికి మనము ఉప్పుగా ఉన్నా కదా అందుకని మనము ఎక్కడ పడితే అక్కడ మరణం మారి జీవ వస్తుంది దేవునికి స్తోత్రము మనము లోకానికి ఉప్పుగా ఉన్నాం కాబట్టి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ రాత్రి ఏలీషా గారు ఏం చేశారంటే అక్కడ నూనె అక్కడ ఉప్పు వేసినప్పుడు ఆ నీళ్ళు రుచి మారిపోయినట్టుగా విడుదల జరుగుతున్నారు దేవునికి స్తోత్రం ఆ 22వ వాక్యములు ఏలీషా ఎలాగా చెప్పిందో అలాగా జరిగారు అవునమ్మా 22వ వాక్యం ఒకసారి కూడా చదవండి ఏలీషా చెప్పినట్టుగా ఆ నీళ్ళు ఇప్పుడు వరకు ఏమైందండి మంచిదిగా మారింది దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెలూయా ఏలీషా కంటే గొప్పవాడైన యేసుక్రీస్తు మన దగ్గరకు ఉన్నానండి ఆయనకు వచ్చినప్పుడు మనము మనలోని ఉన్న మరణం మారిపోతున్నాం స్తోత్ర గర్భబలం ఇవ్వలేని భూమి మళ్ళీ గర్భబలం ఇచ్చిందండి ఏలీషా ఉప్పు వేసినప్పుడు స్తోత్రం భూమి బలం ఇచ్చింది జంతువులు బలం ఇస్తున్నారు ఈ రాత్రి దేవునికి స్తోత్రం యేసయ్య ఉంటే అన్ని మనకు బలం కలుగుతున్నా స్తోత్ర ఏది బలం ఇవ్వలేని చోట యేసయ్య వస్తే బలం వస్తుందా స్తోత్రం అందుకని నీ రాత్రి నీ భయపడకూడమ్మా నీ జీవితం మార్చబోతున్నారు ఏ ఎక్కడ నీళ్ళు మంచిది కాదు అక్కడ ఉప్పు పడితే విడుదల జరుగుతున్నా ఉప్పు నేను చెప్పను దేవుని బిడ్డల ఒకటి ఉప్పు దేవుని బిడ్డలకి తెలియవలసిన రెండు ఉప్పు ఏం చెప్తున్నారంటే దేవునికి ఉన్న ఒటంపటి స్తోత్ర మూడవది నేను చెప్తున్నా నేను ఉప్పు ఏమంటే మమ్మల్ని శుద్ధిపరిచినది దేవునికి స్తోత్రములు హల్లెలూయా అందుకని దేవుడు వాక్యమైన ఉటంబడి ఉంటే విడుదల కలుగుతున్నా దేవుడు వాక్యమునికి సమానమండి ఉప్పు దేవునికి స్తోత్రం ఆ వాక్యములు రాయబడిన ఉటంబడి పట్టుకొని నిలబడితే మరణం మారిపోతుంది స్తోత్రం కలిగిన గాక స్తోత్రం అందుకని రాత్రి ఏలీషా గారు చెప్పినట్టుగా మనం చెప్తాం 2వ అధ్యాయము
22వ వాక్యం 2వ అధ్యాయం 22వ వాక్యం ఎలీసా గారు ఏం చెప్పారు అదే చెప్పిన మాట ముగుస్తున్నారండి కాబట్టి నీటి వరకు ఎలీసా చెప్పిన మాట చెప్పిన ఆ నీళ్ళు మంచిదయ్యింది ఎవరి వలన ఏలీసా వలన ఏలీసా అక్కడికి వచ్చిన కాబట్టి ఆ దేశం ఏమైంది ఆశీర్వాదం పొందింది స్తోత్రం చెప్పొచ్చు కదా ఆ అక్కడ ఉన్న నీళ్ళు మంచిదయ్యింది ఎవరి వలన ఏలీసా అక్కడికి వచ్చి ఉప్పు చేసిన కాబట్టి స్తోత్రం ఇదే చూడండి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మరణించిన కాబట్టి మనలోని అన్ని కీడులు మారి మనమందరం దీపింపబడింది స్తోత్రం హలో స్తోత్రం కలిగిన గాక యేసు అబ్రహాములు ఉన్న అన్ని ఆశీర్వాదం మన మీదకి వచ్చిందండి ఈ రాత్రి మీరు భయపడకూడదమ్మా దేవునికి స్తోత్రములు ఆ నీలికి చూసి ఎలాగా ఆ ప్రజలు ఏలీసా దగ్గరికి వచ్చిందో అదే రీతిగా మనం కూడా యేసయ్య దగ్గరికి రావాలి ఏంటి ఏం చెప్పాలి యేసయ్య ఇక్కడ ఉన్న నీళ్ళు మంచిది కాదని ఏలీసాకి చెప్పాలి నీ కుటుంబ విషయములు నీ రహస్య జీవితములు ఏదైనా విషయములు ఏలీసాకి చెప్పినట్టుగా మనం కూడా యేసుక్రీస్తుకు చెప్పండి హల్లెలూయా ప్రైజ్ గాడ్ ప్రైజ్ గాడ్ నీ జీవితంలో ఏదైనా విషయమే ఉంటే వేదన కలిగిన విషయం ఉందో అది యేసుకి చెప్పండి దేవునికి స్తోత్రం అక్కడ నీకు పరిహారం ఉంది ఏసయ్య దగ్గర నుండి అల్పం జరుగుతున్నా ఈ రాత్రి ఏసయ్యకు చెప్పండి ఏసయ్యా నాలోని ఉన్న చెడుదల మార్చి నన్ను ఈ రాత్రి దీవించాలి ఆ ప్రజలు చెప్పినట్టుగా మనం చెప్పాలి దేవా ఏలీసాకి చెప్పి ఉన్న నీళ్ళు మంచిది కాదు నీ ఒక్కసారి మా ఊరికి వచ్చి అడుగు పట్టితే నీ అక్కడి వచ్చి అడుగు పట్టితే ఉప్పేస్తే మన దేశంలో ఉన్న ఆ నీ మంచి నీళ్ళు రుచిగా మారిపోతుంది స్తోత్రం యేసయ్య నీ ఇంటికి వస్తే యేసయ్య నీ ఊరికి వస్తే వస్తుంటే విడుదల నీ కుటుంబంలో వస్తే విడుదల నీ ఊరికి వస్తుంటే విడుదల నా ఇంటికి వస్తే విడుదల నా హృదయ లోపలికి వస్తే విడుదల దేవుడి సన్నిధి కన్ను మూసుకోండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలయ్యా ఈ రాత్రి మంచి వర్తమానం మనకు అందించిన స్తోత్రములయ్యా మన అదే ఎరుగోవిలు ఉన్న నీళ్ళు మంచిది కాదు ఆ ఎరుగోవిల నీళ్ళు మంచిది కాదు నీళ్ళకి నీ ఉప్పేసి మంచిదిగా మార్చిన నీకు వందనాలు అక్కడ ఉన్న గర్భనాశనం మారింది ఆ పొలము దీపింపబడింది అక్కడ ఉన్న నీళ్ళకి రుచి మారిపోయినట్టుగా ఈ వాక్య పరిచర్య విని వాడి జీవితము నీ విడుదల కలిగట్టే ఆడ మంచి లేని నట్టి ఆ మంచి లేని ఏది విషయం ఉందో అది రాత్రి అది మారిపోయిన గాక దీపింపబడాలి తన కుటుంబములు తన పిల్లలు దీపించినట్టుగా దేవుడు సాధించండి దేవుడు నాకు తన అధికారంతో తండ్రి కుమారుడు పరిశుద్ధ నామములు నీ బిడ్డలకు ఆశీర్వదించి ప్రార్థన చేసుకున్నాం దేవుడు నా ప్రార్థన వినే నా స్తోత్రం ఉత్తరం ఇచ్చిన స్తోత్రం యేసు నామములు అడిగి వేడుకున్నారు తండ్రి ఆమే తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాలను దేవుడి సహాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మన అందరి తోడే ఉండి మమ్మల్ని నడిపించిన గాక ఆమే ప్రైజ్ ది లార్డ్.